హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చిన్న మిషన్ తో హై ప్రాఫిట్స్ పొందేటటువంటి ఒక బిజినెస్ మీ ముందుకు తీసుకొచ్చాను. మహిళలు కూడా ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. ఈ వ్యాపారానికి చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. మీకు ఫుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందా? అయితే వెతికి వెతికి ఏ వ్యాపారం చేయాలో తెలియక అలసిపోతున్నారా? అది కూడా మార్కెట్ లో ఒక కొత్త తరహా వ్యాపారం కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, ఈ బిజినెస్ కూడా మీకోసమే. ఈ ప్రోడక్ట్ మీ సిటీలో మోనోపోలీ అవుతుంది. ఫుడ్ సెక్టర్ లో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి కూడా ఎక్కువ టర్నోవర్ చేస్తూ మంచి ఆదాయాలని పొందవచ్చు. నేను చెప్పబోయే ఈ ఫుడ్ ప్రోడక్ట్ రెసిపీ ఇండియాలో లేదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ మందే చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఈ వ్యాపారానికి కావాల్సిన మిషన్స్ ఏంటి, రా మెటీరియల్, అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోకు లైక్స్ టార్గెట్ వచ్చేసి 2000. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ అనేది చేయండి. మీకోసం మంచి బిజినెస్ ఐడియాస్ తెస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఆయిల్ ఫ్రీ స్నాక్స్ మేకింగ్ బిజినెస్. సో ఇందులో చాలా ఫ్రెష్ ఐటమ్స్ అలాగే హైజెనిక్ స్నాక్స్ని మనం విత్ ఇన్ మినిట్స్లో ఈ మిషన్లో తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా పాప్కార్న్, ఆల్మనాట్స్, క్యాష్యూ నట్స్, ఫ్రయమ్స్, రైస్ ట్యూబ్స్, పాపడ్స్, పీనట్స్, పొటాటో చిప్స్, గ్రామ్స్, ప్యూరీస్, స్టార్ ఫ్రయమ్స్, కాఫీ బీన్స్, ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా విత్ ఇన్ మినిట్స్లో మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేయవచ్చు. సో అలాగే ఇటువంటి స్టాల్స్ని మనం ఏర్పాటు చేసి కస్టమర్స్కి టేస్టీగా నేను చెప్పినటువంటి పాప్కార్న్స్ దగ్గర నుంచి కాఫీ బీన్స్ వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ యాడ్ చేసి కస్టమర్కి టేస్టీగా సర్వ్ చేయవచ్చు. సో ఇటువంటి ఫుడ్స్ని తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు, ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి ఆయిల్స్ని వేయడం జరగదు. సో ఇక ఎగ్జాంపుల్కి పాప్కార్న్ని మనం ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూద్దాము. మొదటగా పైన స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి మిషన్లో ఒక స్పూన్ మనం పాప్కార్న్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ వేయాల్సి వస్తుంది. అలా వేసిన తర్వాత మిషన్ని జస్ట్ ఆన్ చేయాలి. అలా ఆన్ చేసిన తర్వాత మిషన్ కొన్ని మినిట్స్ పాటు 1 or 2 minutes వరకు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా రొటేట్ అయిన తర్వాత ఎప్పుడు అయితే పాప్కార్న్గా తయారవుతుందో అందులో జస్ట్ బటర్ టేస్ట్ కోసం మనం యాడ్ చేయాల్సి వస్తుంది. కావాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత ఒక స్టిక్తో మనం అలా మూవ్ చేయాలి. దీని మీద క్యాప్ ఏదైతే ఉందో దాన్ని మొదటగా ఫిక్స్ చేసిన తర్వాత జస్ట్ అవి రెడీ అయిన తర్వాత ఒక స్టిక్ని అలా ఉంచి మనం రొటేట్ చేస్తే చాలు, అవి బౌల్లోకి ఆటోమేటిక్గా పడిపోతాయి. ఈ విధంగా పాప్కార్న్ దగ్గర నుంచి మీకు చెప్పిన విధంగా స్టార్ ఫ్రయమ్స్ వరకు మొత్తం కూడా జస్ట్ ఈ విత్ ఇన్ 3 minutes రెడీ అయిపోతాయి. దీన్ని అట్రాక్షన్గా ఉన్నటువంటి కప్స్లో వేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ని మనం మిక్స్ చేసి కస్టమర్కి సర్వ్ చేయవచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని మీరు పర్ డే మినిమం ఒక 2000 rupees ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక స్టాల్ ఏర్పాటు చేసిన తర్వాత అది బాగా సక్సెస్ఫుల్గా రన్ అయితే నెక్స్ట్ మరొక స్టాల్ ఇలా మనం ఇన్స్టాల్ చేస్తూ వెళ్తే మంచి ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు మనం స్టాల్స్ని ఉంచితే ఎక్కువ సేల్స్ అవుతాయి, మనకి ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఆయిల్స్ని మనం యూజ్ చెయ్యము కాబట్టి మనకు హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇందులో ముఖ్యంగా మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనం యూజ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది, సింపుల్గా టైం సేవింగ్ ఉంటుంది, ఆపరేటింగ్ చేయడం అనేది విత్ ఇన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది, హెల్తీగా ఉంటాము. ఎందుకంటే ఆయిల్ ఫ్రీ స్నాక్స్ కాబట్టి మనం రెడీ చేసేది, ఇందులో ఎటువంటివి వేయము కాబట్టి కస్టమర్స్కి సర్వ్ చేయడం కూడా ఈజీ. దీనికి మసాలాస్ కావచ్చు, చాట్ మసాలా కావచ్చు, అన్నీ అట్రాక్షన్గా గార్నిష్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ని పెట్టి కస్టమర్కి సర్వ్ అనేది చేయవచ్చు. సో ఇటువంటి బిజినెస్లో చాలా చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మనం చిన్న స్టాల్ పెట్టుకున్నా చాలు, ఇంటి దగ్గరనే బయట ఒక చిన్న స్టాల్ని పెట్టుకొని కూడా చేయవచ్చు. కాకపోతే చాలా టేస్టీగా తయారు చేయాలి, రకరకాలైనటువంటి మసాలాల్ని కస్టమర్కి ఇష్టపడే విధంగా ఫ్లేవర్స్ కావచ్చు, చాట్ మసాలాలు కావచ్చు గార్నిష్ చేసి ఇవ్వాలి. ఇలాగా ఒక స్టాల్ సక్సెస్ అయితే
మరొక స్టాల్ ఇలాగా మీ లొకేషన్ లో చాలా చాలా స్టాల్స్ ని ఇన్స్టాల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. సో చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.